అవేర్నెస్ ప్రోగ్రామ్స్ తర్వాత వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తూ ఉంటాను సో ఐ కమింగ్ ఫ్రమ్ హైదరాబాద్ సో నా బ్యాక్గ్రౌండ్ వచ్చి ఐ ఎమ్ ఫ్రమ్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ చిన్నప్పటి నుంచి ఐ వాస్ కనెక్టెడ్ టు నేచర్ అండ్ ఐ వాస్ కనెక్టెడ్ టు మై గురు సద్గురు సాయి కుమార్ బాబాజీ ఫ్రమ్ సాయి గీతాశ్రమ్ హైదరాబాద్ సో ఐ గాట్ ఆల్ ద ఇన్స్పిరేషన్ ఫ్రమ్ హిమ్ సో ఐ హ్యాడ్ అన్ ఇంటెన్షన్ టు సర్వ్ ద సొసైటీ వెన్ ఐ సా హెమ్ సర్వీసింగ్ Uh, for the society he is a doctor by profession and uh, ashram lo there are more than 500 varieties of trees so i had an opportunity to serve in the ashram for 10 years learned there and then uh, i was doing my ekanta sadhana for some time and then started spreading the awareness so i have done my md in alternative medicine as well so i take care of uh, naturopathy center i used to take care of naturopathy center in ashram సో వెన్ ఐ సా వెన్ ఐ కౌన్సిల్ పీపుల్ చాలా మటుకు చూశాను జనాలలో ఏదైతే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో మేజర్లీ ఇట్స్ బికాస్ ఆఫ్ ఫుడ్ హ్యాబిట్స్ అండ్ లైఫ్ స్టైల్ సో ఐ థాట్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు స్ప్రెడ్ దిస్ అవేర్నెస్ మన కుకింగ్ హ్యాబిట్స్ కానీ ఈటింగ్ హ్యాబిట్స్ కానీ లివింగ్ హ్యాబిట్స్ కానీ దాంట్లో మార్పు అనేది చాలా ఇంపార్టెంట్ అని అర్థమయ్యి ఐ స్టార్టెడ్ టేకింగ్ దిస్ మూమెంట్ అహెడ్ సో దాంట్లో ఫుడ్ అనేది జస్ట్ నాట్ ఫ్రమ్ ది మౌత్ ఇట్స్ ఫ్రమ్ ద ఐస్ ఇయర్స్ నోస్ స్కిన్ యాజ్ వెల్ మనం నివసించే ఇంట్లో ఉన్న వాతావరణంలో ఉన్న ఎనర్జీస్ కూడా కౌంట్ అవుతాయి ఇంతకుముందు రోజుల్లో మనకేమవుతుండే అంటే మన చుట్టూ పరిసరాలలో చెట్లు పశువులు పాడి పంటలు అవన్నీ ఉంటుండే ప్రకృతి సహజంగా ఉంటుండే సో ఇప్పుడు ప్రకృతి సహజంగా జీవించాలంటే మళ్ళా సిటీ వదిలేసి ఊరవతరలు వెళ్ళేసి నివసించాలి అంటే కూడా మన మైండ్ మన థాట్ ప్రాసెస్ చేంజ్ చేయకపోతే మళ్ళీ అక్కడంతా పొల్యూషన్ క్రియేట్ చేస్తాము సో బేసికలీ మనము ప్రకృతి అనుసరించి జీవన శైలి ఉండాలి అంటే ఫస్ట్ ప్రకృతి విరుద్ధంగా ఎట్లా జీవిస్తామో అర్థం కావాలి సో అందరికీ తెలిసిందే ప్లాస్టిక్ పొల్యూషన్ గురించి అందరికీ తెలిసిందే సో మనము ప్లాస్టిక్ యాక్చువల్లీ నైస్ ఇన్వెన్షన్ ఒకవేళ ప్లాస్టిక్ ఇన్వెంట్ చేయకపోయి ఉంటే ఎన్నో కలామిటీస్ వచ్చేటివి ఎందుకంటే పెట్రోల్ తీసేటప్పుడు క్రూడ్ ఆయిల్ తీసేటప్పుడు ప్లాస్టిక్ ఈజ్ అ బై ప్రోడక్ట్ అంటే ఆ బై ప్రోడక్ట్స్ నుంచి తీసిన ఇన్వెంట్ చేసిన ప్రోడక్ట్ ప్లాస్టిక్ ఎన్నో పాలిమర్స్ లైక్ పాలిథిన్ పాలియూరిథిన్ దాంట్లో ప్లాస్టిక్ అనేది ఒక పార్ట్ సో అది సెన్సిబుల్గా యూస్ చేసి ఉంటే మనకి నష్ ఇంత నష్టం కాకపోయేది సో ఒకవేళ ప్లాస్టిక్ ఇన్వెంట్ చేయకపోయి ఉంటే అక్కడ కలామిటీస్ వచ్చేటివి అప్పుడు ఇప్పుడు ఏమైందంటే ఆ కలామిటీస్ అంటే ఆ పొల్యూషన్ అంతా డిస్ట్రిబ్యూట్ అయిపోయింది త్రూ అవుట్ వరల్డ్ సో ఫుడ్ గ్రేడ్లో ప్లాస్టిక్ రాకపోయి ఉంటే బాగుంటుండే ఇప్పుడు వచ్చింది సో ఎట్లా సెన్సిబుల్గా యూజ్ చేయాలి అనేది మన చేతిలో ఉంది మ్యానుఫ్యాక్చరర్స్ స్టాప్ చేయరు మనం మానేస్తే మ్యానుఫ్యాక్చరర్స్ ఆటోమేటిక్గా స్టాప్ చేస్తారు ఇవాళ రేపు జూట్ బ్యాగ్స్ అని వస్తున్నాయి అది సింథటిక్ పాలిమరే నాన్ వన్ ఫ్యాబ్రిక్ అది బట్ట కానే కాదు సో అందరికీ ఏంటి అంటే అది బట్ట అనుకుంటారు అది చాలా మోసం అది కూడా సింథటిక్ మెటీరియలే అది కూడా నష్టం చేస్తుంది సో ఒక్క కాటన్ బ్యాగ్ తీసుకున్న మనకు రెండు కాటన్ బ్యాగ్స్ తీసుకున్న బయట వెళ్ళేటప్పుడు ఒక బ్యాగ్ పెట్టుకుంటాము ఒక ఎక్స్ట్రా బ్యాగ్ పెట్టుకొని దాంట్లో ఫోన్ ఫోన్ ఎప్పుడు జోబులో పెట్టుకోవద్దు ఇప్పుడు ఒక డెమాన్స్ట్రేషన్ చేసి చూపిస్తాను సో ఒక ఫోను ఒక ప్లేట్ ఒక గ్లాసు ఒకవేళ స్ట్రా కావాల్సి వస్తే స్ట్రా ఇవి పెట్టుకొని పోతే ఒక స్పూను అవసరం పడితే ఎప్పుడు మన ఎంబడి ఉంటుంది ఒకవేళ బయట తినాల్సి వస్తే ఆ ప్లాస్టిక్ ప్లేట్లలో సర్వ్ చేస్తారు దాంట్లో తిన్నా ఒకటి తినకున్నా ఒకటే సో దాని బదులు మన సొంతం ప్లేట్ దాంట్లో దాంతోపాటు ఒక బయో ఎన్జైమ్ చూపిస్తాను న్యాచురల్ క్లీనర్స్ సో అది పెట్టుకుంటే హ్యాండ్ శానిటైజర్స్ పెట్టుకుంటారు చాలామంది జోబులల్లో సో అది చాలా పొల్యూషన్ సో ఇట్లాంటివి కొన్ని మెటీరియల్స్ మన చే మన ఎంబడి పెట్టుకుంటే మనం హ్యాపీగా ఎక్కడైనా మన గ్లాస్ షుగర్ కేన్ జ్యూస్ తాగాలి అంటే మన గ్లాస్ ఉంటుంది ఎక్కడైనా టీ కాఫీ తాగాలి అంటే మన గ్లాస్ ఉంటుంది ఎక్కడైనా తినాల్సి వస్తే మన ప్లేట్ ఉంటుంది సో ఇట్లాంటి ప్రాక్టీస్ చేసుకోవాలి ఒక ఎక్స్ట్రా బ్యాగ్ ఉంటుంది కదా సో ఎక్కడైనా షాపింగ్ చేయాలి అంటే మన సొంతం బ్యాగ్ ఉంటుంది ప్లాస్టిక్ కవర్ అవాయిడ్ చేయొచ్చు సో కొన్ని చోట్ల తప్పదు బట్ మ్యాక్సిమం ఈ విధంగా ఫాలో అవుతే ప్లాస్టిక్ అవాయిడ్ చేయొచ్చు సో మనం అందరము బ్రష్ చేసుకుని ఉంటాం కదా హార్పిక్తోని ఇవాళ ప్రొద్దున హార్పిక్ యూస్ చేసి బ్రష్ చేసుకుని ఉంటాం కదా దేంతో బ్రష్ చేసుకున్నారు కాల్గేట్ దాంట్లో కెమికల్ ఇంగ్రీడియంట్స్ చూసారా ఎప్పుడన్నా హార్పిక్లో ఉన్న కెమికల్స్ దీంట్లో ఉన్న కెమికల్స్ ఆల్మోస్ట్ ఈక్వలెంట్ డైల్యూషన్ ఫామ్లో ఉంటుంది దాంట్లో కొన్ని అరోమేటిక్ ఎసెన్షియల్ ఆయిల్స్ వేస్తారు కొన్ని ఎసెన్షియల్ ఆయిల్స్ ఉండవు నిజంగా చెప్పాలి అంటే సామ్ సింథెటిక్ అరోమా వేస్తారు టేస్ట్ షుగర్స్ వేస్తారు సో దాంతో మనం మోసపోతాం సో టూత్పేస్ట్ వచ్చింది కొన్ని సంవత్సరాల ముందు అంతకుముందు ఎట్లా తోముకుంటుండే పండ్ల పొడి వేప పుల్లలు కానుగ పుల్లలు అసలు బ్రష్ చేయడం అవసరమా ఏదన్నా జీవి బ్రష్ చేస్తుందా ఎన్నో జీవరాశులు ఉన్నాయి కోతి కుక్క ఏది అంటే ఇప్పుడు కుక్క దగ్గర పోతే వాసన వస్తుంది ఎందుకంటే వాటికి తిండి సరిగ్గా మనం పెడతలేం కాబట్టి కోతి బ్రష్ చేయదు ఏదన్నా అడవిలో ఏ జంతువు బ్రష్ చేయదు కానీ అయినా వాసన రాదు నోట్ల నుంచి మనం అన్నిసార్లు బ్రష్ చేస్తాము అయినా అన్ని హాస్పిటల్స్ ఉన్నాయి అన్ని హాస్పిటల్స్కి పోయినా కానీ మళ్ళా క్యావిటీస్ వస్తాయి పండ్లు ఇరగ్గట్టు డాక్టర్ దగ్గర పోయి పండ్లు పీకించుకుంటాము మళ్ళీ ఎన్నో వ్యాధులు వస్తాయి దాని వెంకల సో ఎందుకు ఈ ప్రాబ్లం వస్తుంది అంటే మనం తినే ఫుడ్ హ్యాబిట్స్ రాంగ్ ఉండడం వల్ల తిన్న తర్వాత పొక్కిలిస్తే కరెక్ట్గా ఫుడ్ పార్టికల్స్ ఏమీ నోట్లో ఉండొద్దు అదొక్కటి ప్రాక్టీస్ చేయగలిగితే మనకి ఏ ప్రాబ్లం ఉండదు మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి